ఈ అనంత విశ్వంలో మనకు తెలియని చాలా మిస్టరీస్ దాగి ఉన్నాయి. మొదట్లో మన భూమి ఒకటే అనుకున్నాం, కానీ తర్వాత అంటే భూమి బయట ఇంకా వేరే గ్రహాలు ఉన్నాయని తర్వాత తెలిసింది. తర్వాత మన సౌర కుటుంబం మాత్రమే మనకు తెలుసు. ఆ తర్వాత మనలాంటి చాలా ఉన్నాయని, వాటినే గెలాక్సీలు అంటారని తెలుసుకున్నాం. ఇలాంటివి చాలా విషయాలు విశ్వం గురించి తెలుసుకున్న శాస్త్రవేత్తలకు మొదటి నుంచి అంతు చిక్కని మరియు తేలని ప్రశ్నలాగా మిగిలిపోయింది. అదే డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ. దాని గురించి ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయినాథ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. అసలు ఏంటి డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ? ప్రతిదానికి మొదలు చివరి అంటే స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అయితే ఈ విశ్వం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, ఈ విశ్వం ఎంత పెద్దది, మనం ఊహించిన దానికంటే పెద్దగా ఉందా అనేది శాస్త్రవేత్తలకు ఇంకా అంతు చిక్కకుండా ఉన్నాయి. ఈ విశ్వం విస్తరిస్తుందా, అయితే ఎంత స్పీడ్గా విస్తరిస్తుంది అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే తెలిసిన దానికంటే ఈ డార్క్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. ఇది విశ్వం యొక్క విస్తరణను ప్రభావితం చేస్తుంది. అయితే ఈ మొత్తం విశ్వంలో సుమారుగా 68% డార్క్ ఎనర్జీ ఉంది, 27% డార్క్ మ్యాటర్ ఉంది. తర్వాత భూమి ఇతర గ్రహాలు కేవలం 5% ఉన్నాయంటే నమ్మశక్యం కావడం లేదుగా. అదే నిజం. అంతలా విశ్వాన్ని ఆక్రమించిన ఈ డార్క్ ఎనర్జీలో ఏముంది అనేది ఇంకా ఓ ప్రశ్నార్థకంగానే ఉంది. 1990ల ప్రారంభంలో విశ్వం యొక్క విస్తరణ గురించి ఒక విషయం చాలా ఖచ్చితంగా ఉంది. దాని విస్తరణకు మరియు ఉన్న స్థితిని ఆపడానికి డార్క్ ఎనర్జీకి తగినంత శక్తి సాంద్రతను కలిగి ఉండవచ్చు. అయితే ఈ విశ్వం విస్తరించడానికి ఎప్పుడూ ఆపదు, కానీ గురుత్వాకర్షణ సమయం గడుస్తున్నా కొద్దీ విశ్వం యొక్క విస్తరణ మందగిస్తుందని, కానీ సిద్ధాంతపరంగా విశ్వం నెమ్మదిగా ఉండాలి. 1998 హబుల్ టెలిస్కోప్ అంటే హబుల్ స్పేస్ టెలిస్కోప్ పరిశీలనను చాలా కాలం క్రితం చూసిన తర్వాత విశ్వం వాస్తవానికి ఈనాటి కంటే నెమ్మదిగా విస్తరిస్తోందని చూపించింది. కానీ గురుత్వాకర్షణ కారణంగా విశ్వం యొక్క విస్తరణ మందగించడం లేదు. అందరూ అనుకున్నట్లుగా ఇది వేగవంతమవుతుంది, దీన్ని ఎవరు ఊహించలేని విధంగా విస్తరిస్తోందని, కానీ దాన్ని ఎలా వివరించాలో ఎవరికి తెలియట్లేదు. ఇప్పటికీ విశ్వం గురించి భౌతిక శాస్త్రవేత్తలు వేసిన లెక్కలు అన్నీ తప్పుగా రుజువయ్యాయి. అయితే ఈ డార్క్ ఎనర్జీకి మరొక వివరణ ఏమిటంటే, ఇది ఒక కొత్త రకమైన డైనమిక్ ఎనర్జీ ఫ్లూయిడ్ లేదా ఫీల్డ్. ఇది మొత్తం స్థలాన్ని నింపుతుంది, కానీ విశ్వం యొక్క విస్తరణపై దాని ప్రభావం మరియు నార్మల్ ఎనర్జీకి వ్యతిరేకంగా ఉంటుందని కొంతమంది సిద్ధాంతకర్తలు, గ్రీకు తత్వవేత్తలు వివరించారు. కానీ చివరికి ఐన్స్టీన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం కూడా సరైనది కాదు అని వివరించారు. ఇది విశ్వం యొక్క విస్తరణను మాత్రమే ప్రభావితం చేయదు, కానీ గెలాక్సీలోని నార్మల్ ఎనర్జీని మరియు గెలాక్సీల సమూహాలలో ప్రవర్తించే విధానాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. అయితే ఈ డార్క్ మ్యాటర్ చీకటిగా ఉంటుందని తెలుసు, అంటే అది మనం చూసే నక్షత్రాలు మరియు గ్రహాల రూపంలో లేదు. పరిశీలన ద్వారా అవసరమైన 27% తయారు చేయడానికి విశ్వంలో చాలా తక్కువ పదార్థం ఉందని కొన్ని పరిశీలనలు చూపిస్తున్నాయి. రెండవది, ఇది నార్మల్ పదార్థం, అంటే ఇది చీకటి మేఘాలు రూపంలో ఉండేటివి కాదు, బారియన్స్ అని పిలువబడే కణాలతో తయారైన పదార్థం. అయితే ఈ బారియన్ మేఘాలు వాటి గుండా మనం రేడియేషన్ని నింపి అంటే పంపినప్పుడు మనం వాటిని గుర్తించగలుగుతాం. మూడవది, ఈ డార్క్ మ్యాటర్ యాంటీ మ్యాటర్ కాదు, ఎందుకంటే యాంటీ మ్యాటర్ పదార్థంతో వినాశనం చేసినప్పుడు ఉత్పత్తి అయ్యే ప్రత్యేకమైన గామా కిరణాలను మనం చూడలేము. కానీ ఇప్పటికీ వీటి గురించి ఖచ్చితమైన సమాధానం అయితే లేదు, ఇంకా దీని మీద ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.